నేను కూడా అంతే మావయ్యా. బావ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. బావ చనిపోయాడు అన్న నిజాన్ని నేనింకా జీర్ణించుకోలేకపోతున్నాను. కళ్ళు మూసి తెరిచేలోపు క్షణాల్లో అంతా జరిగిపోయింది. మన టైం బాగోలేదు మావయ్యా. మీరు ఫోన్ చేసిన వెంటనే నేను బావ దగ్గరికి వెళ్ళుంటే బావని కాపాడుకుని ఉండేవాణ్ణి. కానీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. నేను అక్కడికి తొందరగా వెళ్ళలేకపోయాను. అంతలోనే యమదూతల ఆ లడ్డుగాడు వచ్చి బావ ప్రాణం తీసేశాడు. ఇందులో నా తప్పు కూడా ఉంది అల్లుడు గారు. ఒక విధంగా నా బిడ్డ నాకు దూరం కావడానికి కారణం నేనే. నా కొడుకు మీద ఆ దుర్మార్గుడు తిరగబడ్డ రోజే వాడిని ఇంట్లోంచి గెంటి వేసి ఉంటే సరిపోయేది. కానీ నేను అలా చేయలేదు. ఒక అనాథను వెనకేసుకుని వచ్చి రక్త సంబంధాన్ని దూరం చేసుకున్నాను. పైగా వాడికి ఆస్తి కూడా రాసిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను బాబు. నేను సపోర్ట్ చేయలేదన్న కోపంతో వెళ్ళిన నా కొడుకు అటు నుంచి అటే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. నా వల్లే ఇదంతా జరిగింది బాబు. కాదు మావయ్య, ఇందులో మీ తప్పేం లేదు. దేవుళ్ళ మీరు వాడికి వరమిస్తే దెయ్యంలా మారి వాడు మనకి ద్రోహం చేశాడు. మంచివాడిలా నటించి మిమ్మల్ని మనందరినీ మోసం చేశాడు. ఇదంతా వాడి తప్పే. బావని చంపినందుకు వాడికి ఉరిశిక్ష వేయించాలి. అప్పుడే బావ ఆత్మకి శాంతి కలుగుతుంది. ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు బాబు. వాణ్ణి నేనే చంపేసేవాణ్ణి. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ఆగాను. అయినా సరే ఆ చట్టమే వాణ్ణి శిక్షిస్తుంది. అప్పటి వరకు నేను నిద్రపోను. కానీ మావయ్య, లడ్డు హత్య చేయడం మీరు స్వయంగా చూశారని చెప్తున్నా కూడా శ్రీవల్లి ఇంకా వాడు నిర్దోషి అన్నట్టు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. మీ మాటను కూడా తను నమ్మకుండా బావని హత్య చేసింది లడ్డు కాదు అని చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఆ లడ్డుగాడు శ్రీవల్లికి ఏవేవో మాయమాటలు చెప్తూ తను ఈ హత్య చేయలేదని నమ్మించాలని చూస్తున్నాడు. కానీ వాడి ఆటలు సాగవు. ఈ కేసులో నేను ప్రత్యక్ష సాక్షిని. వాడికి శిక్ష పడకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు. అది కరెక్టే మావయ్య. కానీ శ్రీవల్లి మర్డర్ గురించి పూర్తిగా పోలీసులు ఎంక్వైరీ చేయలేదు. అసలు నేరస్తుడు వేరే ఉన్నాడు, వాణ్ణి పట్టుకుంటాను అంటుంది. మీరు వాడికి శిక్ష పడాలని ఎంతగా కోరుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా మీ కూతురు లడ్డూని కాపాడాలని ప్రయత్నిస్తోంది. అవసరమైతే ఆ విషయంలో మిమ్మల్ని ఎదిరించడానికి కూడా వెనకాడేలా లేదు. అలా ఎప్పటికీ జరగదు, జరగని. విధవరాలిగా ఉండాలని తను శాపనార్థాలు పెట్టిందమ్మా. కింద తండ్రి పోయిన కొడుకుని తలుచుకుని ఏడుస్తుంటే ఇదిక్కడ చేరి ఆ లడ్డుగాని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నట్టుంది. శ్రీవల్లి, ఈరోజు నాకేమన్నా అసైన్మెంట్ ఇస్తావా? లేదా నువ్వెక్కడికైనా వెళ్ళాలంటే కార్ డ్రైవర్గా రావాలా? అసైన్మెంట్ ఏమీ లేదు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. నీకేమైనా పనుంటే నువ్వు చూసుకో. అలాగే శ్రీవల్లి. నీకేదైనా పనుంటే చూసుకోమంటే వచ్చి నా పక్కన కూర్చున్నావేంటి? నాకు ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఏ పని చేయబుద్ధి కావట్లేదు శ్రీవల్లి. నిన్న మొన్నటి వరకు మనతో పాటు ఉన్న కేశవ బావ సడన్గా హత్య చేయబడ్డం నేను తట్టుకోలేకపోతున్నాను. బావని హత్య చేసిన ఆ లడ్డూగాడు గుర్తొస్తే వాడి మీద నాకు చాలా కోపం వస్తుంది. ఏంటి శ్రీవల్లి అలా చూస్తున్నావు? లడ్డు ఈ హత్య చేయలేదని నువ్వింకా నమ్ముతున్నావా? తను ఈ హత్య చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా? అవును. అయినా నమ్మటమేంటి, అదే నిజం కదా. అప్పటికే లడ్డూగాడు కేశవబావని మర్డర్ చేసేశాడు. అది మావయ్య గారు కల్లారా చూశారు. నేను వెళ్లే టైం కూడా లడ్డూ రక్తం వంటిన చేతులతో కేశవబావ శవం దగ్గర ఉండడం నేను చూశాను. బావని చంపాల్సిన అవసరం లడ్డూకి తప్ప ఇంకెవరికీ లేదు. అదే విషయం మావయ్య అందరికీ చెప్పారు కదా? చెప్పాడు.
అది నేను కూడా విన్నాను. మరి నువ్వు మావయ్య మాటని అనుమానిస్తున్నావా? మావయ్య గురించి నీకు తెలుసు కదా, కన్న కొడుకైనా ఆ ప్లేస్లో ఉంటే నా కొడుకే హత్య చేశాడని నిజం చెప్తారు. అలాంటిది లడ్డూ విషయంలో ఎందుకు అబద్ధం చెప్తారు? ఆలోచించు శ్రీవల్లి. నేను మా నాన్న మాటని అనుమానించట్లేదు. మరి ఇంకా ఎందుకు లడ్డూ అంతకూడంటే నమ్మట్లేదు? ఎందుకంటే ఒక్కోసారి చీకట్లో మనం జాడను చూసి కూడా పాము అని భ్రమపడతాం. అలాగే మా నాన్న కూడా తను చూసింది నిజమనుకుంటున్నాడు తప్ప నాన్నకి రెండో వైపు నుంచి ఆలోచించడం లేదనిపిస్తోంది. మా నాన్న పాయింట్ ఆఫ్ వ్యూలో లడ్డు మామ హత్య చేశాడని చెప్తున్నారు, అది నిజమే. కానీ లడ్డు మామ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆయన చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది. నాకు మా నాన్న ధర్మం తప్పడని తెలుసు, అలాగే లడ్డు మామ కూడా తప్పు చేయడు అని తెలుసు. నీకు లడ్డు మామ కొద్ది కాలంగానే తెలుసు, కానీ నాకు పాతికేళ్లుగా తెలుసు. తనని కరవడానికి వచ్చిన పాముని కూడా పోనీలే పాపమని వదిలేసి మంచి మంచితను. పైగా నాన్నగారంటే మామకి దేవుడితో సమానం. అలాంటి నాన్నగారికి రక్త సంబంధమైన కేశవన్నయ్యని చంపుతాడంటే నేను నమ్మను. అయితే ఇప్పుడు నువ్వేమంటున్నావు? హంతకుడు వేరే ఉన్నాడు అంటున్నాను. వాడే తెలివిగా లడ్డు మామని ఇరికించాడని నమ్ముతున్నాను. పొరపాటు పడుతున్నావు శ్రీవల్లి. మనిషి మీద అభిమానం ఉండడంలో తప్పులేదు, కానీ మరీ ఇంత పిచ్చి నమ్మకం ఉండకూడదు. నువ్వు వెనకేసుకొస్తున్న లడ్డు మేకతోలు కప్పుకున్న పులి. ఇప్పటికైనా ఆ విషయం తెలుసుకో. తెలుసుకుంటాను. మా అన్నయ్యని చంపిన అసలు హంతకుణ్ణి పట్టుకుంటాను. వాణ్ణి జైలుకి పంపి లడ్డు మామని జైలు నుంచి విడిపించుకుని తీసుకొచ్చి నాన్న అభిప్రాయాన్ని మారుస్తాను. అంటే మీ నాన్న పోలీసులకి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి కావాలనే లడ్డుని ఈ కేసులో ఇరికించారని ప్రూవ్ చేయాలని అనుకుంటున్నావా? లేదు త్రిదేవ్, ఆయన పొరపాటు పడ్డారు అని నిరూపిస్తాను అంటున్నాను. ఎవరైనా ఏ విషయంలోనైనా ఒక్కోసారి పొరపాటు పడచ్చు కదా. పోలీసులు మా నాన్నిచ్చిన స్టేట్మెంట్ మాత్రమే రాసుకున్నారు, లడ్డు మామ దగ్గర స్టేట్మెంట్ తీసుకోలేదు. దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టలేదు. మా నాన్న సాక్ష్యంతోనే మామని నేరస్తుని చేసి శిక్ష విధించాలనుకుంటున్నారు. కానీ నేను విచారణ జరిపిస్తాను. సత్యమేవ జయతే అని నమ్మే మనిషిని నేను. సత్యం భగవంతుడికన్నా గొప్పది, అది ఎప్పటికీ ఓడిపోదు. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. ఆ రోజు ఆ రాత్రి అక్కడ ఏం జరిగిందో ఆ నిజాన్ని నేను బయటపెడతాను. నిరపరాధికి శిక్ష పడనివ్వను, నేరం చేసిన వాణ్ణి తప్పించుకొనివ్వను. దీని కాన్ఫిడెన్స్ చూస్తుంటే నన్ను పట్టుకునే వరకు వదిలిపెట్టేలా లేదు. అయినా నేను ఏ ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డాను కదా. కత్తి మీద కూడా నా ఫింగర్ ప్రింట్స్ లేవు, ఇంకా నన్ను ఎలా పట్టుకుంటుంది? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని మరోలా టర్న్ చేయాలి. శ్రీవల్లి లడ్డు హత్య చేయలేదని, కోదండరామయ్య హత్య చేశాడని ఇద్దరూ సమాంతర రేఖల్లాగా ఫైట్ చేస్తూ ఉంటే శ్రీవల్లిని కోదండరామయ్య దగ్గర మరింత బ్యాట్ చేయొచ్చు. ఇప్పుడు తండ్రి కూతుర్లను విడదీయటమే మన ఫ్యూచర్ స్టెప్.